మొత్తం ఆరు ఉన్నాయి. శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిషం, కల్పం. ఈ ఆరు అంగాలు కూడా కొన్ని ఉచ్చారణ ప్రధాన ఉచ్చారణని ప్రధానంగా చేసుకుని బోధన చేసేది, కొన్ని అర్థాన్ని ప్రధానంగా చేసుకుని బోధన చేసేది, కొన్ని వేదం ద్వారా ప్రతిపాదించబడినటువంటి కర్మని ప్రధానంగా చేసుకుని బోధన చేసేది. ఇక్కడ ఇప్పుడు వేదము అందరికీ ఉపయోగపడే అంశమా, కేవలం కొంతమందికి మాత్రమే అది ఉపయోగించే విషయం? ఈ ప్రశ్న లోకంలో చాలామందిలో ఉంది. వేదం బ్రాహ్మణులకే పరిమితం చేసుకుంటున్నారు, వేదాన్ని ఒక పావుకి సరిపెట్టేస్తున్నారు, మిగతా వాళ్ళందరూ ఏమవ్వాలి? మరి వేదభూమి వేదభూమి అంటే కేవలం మేము అనకూడదా? మాకు వేదంతో ఏం సంబంధం లేదా అని అనుకునేవాడు చాలామంది. అయితే ఛాందస పరిధిలోంచి మేము కొంచెం బయటకు వస్తే వేదాన్ని ప్రపంచంతో సమన్వయం చేయలేము, కానీ మేము ఛాందస పరిధిలో ఉంటే మాత్రం వేదాన్ని ప్రపంచానికి సమన్వయం మేము చేయలేము. మేము ఛాందసులుగానే ఉంటాం. ఇప్పుడు ఛాందసులుగా ఉండాలా, వైదికులుగా మారాలా? అది కావాల్సింది. ఛాందసులు అంటే ఏది పూర్వం నుంచి వస్తుందో దాన్ని మాత్రమే అనుష్ఠిస్తామని, మాకు పై విషయం మాకు ఏం వద్దు అని బలవత్తరమైన కట్టుబాటు చేసుకునేవాడు ఛాందసులు. ఇంకా మాకు ఏది కాలం మారితే మారని, పోతే పోని, ఎవరి లాభంతో మారితే మాకు ఏది చెప్పారో మేము దాంట్లోనే ఉంటాం, అలాగే ఉంటాం. మా కట్టులు మార్చుకో, మా కట్టుబాట్లు మార్చుకో, మా పద్ధతులు మార్చుకో, మా విధానాలు మార్చుకో, మా మాటలు మార్చుకో, మా ప్రవర్తనలు మార్చుకో. మరి ఇప్పుడు ప్రపంచానికి వేదం సమన్వయం అవుతుందా? కాదు. ఎలా ప్రపంచానికి వేదం సమన్వయం అవ్వాలి అంటే ఛాందస పరిధి నుంచి వైదిక పరిధి రావాలి. వేదము అనంటే అర్థం అదే, తెలుపు చేసేది అర్థాన్ని తెలుపు చేసేది వేదం. ఎందువల్లంటే నేను సాహిత్యానికి వేదానికి ఉండే అవబంధం మీదే పిహెచ్డి చేశాను. కావ్యమీమాంస దిశ సాహిత్య సప్తమాంగతాన్ని రూపణాలు ఆరు అంగాలు అంటే కావ్య ఏడు అంగం సాహిత్యం ఉంది నిరూపించడం కోసం చేశాను. అసలు సాహిత్యం అంటేనే మహాకావ్యం వేదమే చివరికి నిరూపించబడుతుంది. మనకి ఇప్పుడు ఈ కాలంగా ఇంచుమించుగా ఒక 15-20 శతాబ్దాల క్రితమే పెద్దలు దీన్ని నిరూపించారు. వేదము ప్రపంచానికి సంబంధించిన విషయము, ఛందస్సు ఒక పరిధికి సంబంధించిన విషయం అని నిరూపించారు. అది కొంతమంది అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు, కానీ ఇవాళ సందేశం ఏమి ఇవ్వాలి? సందేశం ఇవ్వాలి అని అంటే వేదము మాట చెప్తాం, ఉదత్వశ్చన్నత దశ వాచము. వేదం అంటే ఏమిటో తెలియనటువంటి వాడు వేదం గురించి ఏం మాట్లాడతాడు? వేదాన్ని చదివిన వాడు అర్థజ్ఞానం లేకపోతే వేదంలో ఏముందో ఏం చెప్పగలుగుతాడు? ఇద్దరు తప్పే. వేదం ఒకటి చదువుకుని అర్థాన్ని వదిలేసి నేను వేదం గురించి మాట్లాడతానన్నాము తప్పే. వేదం చదువుకోకుండా నేను అన్నీ చదువుకున్నాను అని చెప్పి నేను వేదం గురించి మాట్లాడతానన్నాము తప్పే. ఈ రెండూ తప్పే. ఉదత్వ పశ్చన్నద దశ వాచం ఉదత్వ శృణ్వన్న శృణోచ్చేన. ఒకడు గుడ్డివాడు, ఒకడు చెవిటివాడు, ఇద్దరికి ఏమి సంబంధం? లోకంలో వాళ్ళు ఏం పట్టగలరు, వాళ్ళు ఏం తగ్గగలరు? అందువల్ల ఈ రెండింటినీ సమన్వయం చేయగలిగేటువంటి వాళ్ళు కావాలి. వాళ్ళకే స్థిరపీక అని వేదం పేరు పెట్టింది. ఉదత్వం సత్యే స్థిరపీతమాను. స్థిరపీక అని వాళ్ళు వేదంలో ఉండేటువంటి అర్థాన్ని సమన్వయం చేస్తూ వేదం యొక్క ఉచ్చారణని పరిరక్షిస్తూ లోకంలో వేదం యొక్క విలువని అందరికీ కూడా తెలుపు చేస్తారు. ఈనాటి వరకు జరుగుతుందా? వేదం 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 అంటారు. వేదం అనేసరికి ఏమిటంటే చదవడం. చదవడం అంటే వేదం కాదు, అర్థం కూడా వేదం. అర్థం మీద ఎంతమంది పరిశ్రమ చేస్తున్నారు? పరిశ్రమ చేసిన వాళ్ళు ఎంతమంది అర్థం గురించి పాటుపడుతున్నారు? ఇవాళ చాలామంది మాట్లాడుతున్నారు అసలు వేదం చదవని వాళ్ళు వేది ప్రశ్నలో పెట్టేస్తారు. వేదం చదవని వాడు, వేదం అంటే ఏమో తెలియని వాడు వైదిక సంస్థలు పెడుతున్నారు, వేది ట్రస్ట్ అని పెడుతున్నారు. ఎంత హాస్యాస్పదం, ఎంత దారుణమైన విషయం! అసలు ఎలా సాధ్యమది? వేదం గురించి తెలియకుండా, వేదం చదవకుండా, వేదం యొక్క స్వరోచ్చారణ నియమాలు తెలియకుండా, వేద ప్రజలతో తెలియకుండా,
వేదం మీద ట్రస్ట్ ఎలా పెడతారు, వేదం మీద పెద్దలకు సంస్థను ఎలా నడిపిస్తారు, ఏం చెప్తారు, వాళ్ళు ఏం సందేశం ఇస్తారు. అందువల్ల వేదం అర్థ ప్రధానమయ్యి వీడు చేస్తున్నటువంటి దురాచారాన్ని నిరోధించే విధంగా వేదం చదువుకున్న వాళ్ళు కనుక అర్థ ప్రధానంగా లోకంలో సందేశం ఉండాలని సమర్థులైతే అప్పుడు వేదము చదవనటువంటి వ్యక్తులు, ఛందస్సు అంటే తెలియనటువంటి వ్యక్తులకి ఇది దురవస్థ. వాళ్ళు భయపడతారు, అమ్మో వేదం అంటే ఇదా, ఇంత ఆలోచించాలా, దీంట్లో ఇంత రహస్యం ఉందా, ఇంత నిగూఢార్థం ఉందా, వేదంలో లేని విషయాలు లేవు. నాకు నేను ఆలోచిస్తే సమస్త వాంగ్మయం, శాస్త్రవాంగ్మయం, సాహిత్య వాంగ్మయం అంతా కూడా వేదంలో నిక్షిప్తమై ఉంది. నిరుక్తం ద్వారా కొన్ని విషయాలు తెలుస్తాం, నిరుక్తంలో చాలా విషయాలు చెప్తాం. వేదాంగాలుగా మనం పరిశీలిస్తే ఇలాంటి విషయాలు ఎన్నో తెలుసుకోవచ్చు. అంటే నేను వేదం చదువుకునే రోజుల్లోనే వేదార్థంతో వేదం చదువుకున్నాను. ఇది మా నాన్నగారు మాకు ఇచ్చినటువంటి వరం. ఈ మంత్రానికి అర్థం ఈ విధంగా భావన చెయ్యాలి, ఇదిగో దీనికి నిరుక్తంలో ఈ విధంగా చెప్పారు. నిరుక్తంలో వేదంలో ఎక్కడైతే సందేహ స్థానాలు ఉన్నాయో నిరుక్తంలో ఆ పదానికి పూర్తి అర్థమేమో ఇలా చేశారు, ఇక్కడ చేశారు. చాలా అద్భుతమైనటువంటి విషయాలు చెప్పేవారు. అందువల్లే నేను ఛాందసుని కాకూడదు నాకు అనిపిస్తుంటుంది. నేను ఛాందసుని కాకూడదు, వైదికుడు కాదు. వైదికుడు అంటే వేద అర్థమందు తాత్పర్యము ఒక ప్రీతి, ఒక బుద్ధిని కలిగిన వాడు. ఆ అర్థాలు రెండు రకాలు ఉంటాయి. వేదంలో ఏ ఆ మంత్రానికి ఎంత వరకు అర్థం చెప్పారో అంతవరకు ప్రతిపాదన చేయడం ఒకటి. వేదంలో ఉండేటువంటి అర్థాన్ని కాలానికి, సందర్భానికి, వ్యక్తులకి, వ్యక్తుల మనస్తత్వాలకి సమన్వయం చేస్తూ ఇదిగో వేదం చెప్పినటువంటి పద్ధతులు ఇవి, దీన్ని బట్టి మీరు ఆలోచించండి, ఎదుటివాళ్ళకి ఆలోచన శక్తిని కలిగించే విధంగా అర్థాన్ని తెలుపుడు చేయాలి. ఇది కూడా ఇది నిగూఢార్థం. ఒకటి నిగూఢార్థం కాబట్టి ఒకటి ఆ మంత్రార్థ రూపంలో ఒకటి. ఇవి కూడా చాలా అవసరమైనటువంటి విషయాలు. మన వేదం అంటే ఎవరికి తెలుసు? అందరూ మీ మాట వేదం, నా మాట వేదం అంటారు. అంటే వేదం అంటే ఏమిటి? నువ్వు ఏది మాట్లాడితే అది వేదం అంటే ఏమిటి? శాసనమా? శాసనాలు అయితే ఇంకా అర్థాలతో పని లేదు. ఎందుకంటే మనం ఎందుకు ఉంచాలి మంత్రాలు ఒక ఈ ఈ పదాలు ఎందుకు ఉండాలి వాటిలో? ఈ విధమైనటువంటి విచారణ చేస్తే వేదం ఉచ్చారణ ప్రధానంగా ఎలా ఉంటుందో అర్థ ప్రధానంగా కూడా అలాగే ఉంటుంది. రెండు ప్రధానమైన విషయాలు, ఉచ్చారణ అర్థం రెండు ప్రధానమైన విషయాలు. కానీ మనం వదిలేస్తున్నది ఏంటంటే అర్థాన్ని కేవలం ఒక చోట కొన్ని చోట్ల మాత్రమే పరిమితమైనటువంటి ఉచ్చారణ. ఆ ఉచ్చారణ ప్రపంచానికి తెలుసా అంటే తెలియదు. ఒక మంత్రం చెప్తున్నారు అంటే ఒక గౌరవ మనిషిని నెట్టేస్తున్నారు. వాళ్ళు వేదం చదువుకున్న వాళ్ళు అని ఓ మనిషి నెట్టేస్తున్నారు. వాళ్ళు నాగరికులు కాదు అని, వాళ్ళ నాగరికత తెలియదు అని, వాళ్ళు కేవలం ఒక ఆటవిక ప్రవృత్తి గలవాళ్ళు అని, వాళ్ళు మనలాగా మంచి మంచి గుండాగా బట్టలు వేసుకోలేదు అని, మనలాగా ఫ్యాషన్గా తిరగలేదు అని చెప్పి కొన్ని కొన్ని అపోహలు లోకంలో ఉన్నాయి. కానీ నిజంగా వేదార్థం తెలిసిన వాళ్ళకు ఉన్నంత నాగరికత నిజంగా నాగరికులు కూడా అటువంటి నాగరికత ఉంది వాళ్ళకి. ఎందువల్లంటే అసలు వేదం చెప్పిందే నాగరికత ఉంది. మితిమీరిన నాగరికత ఒక ఆటవిక ప్రవృత్తి లాగానే కనిపిస్తుంది. అది ఆటవిక ప్రవృత్తి. బ్రాహ్మణుడు శిఖరం ధరించి యజ్ఞోపేతం ధరిస్తే అది నాగరికం, అది పూర్వం నుంచి ఉండదు. ఇవాళ ఇదే నెత్తి మీద జుట్టుని రకరకాల డిజైన్లు పెట్టుకుని తిరుగుతున్నారు లోకంలో. ఇది మితిమీరిన నాగరికం. ఇది అసలైన ఆటవికం అంటే అంటే విచారణ లేని వాడు చేసే పని. విచారణ కలిగి ఉన్న వ్యక్తి పూర్వం నుంచి ఏ పద్ధతుందో ఆ పద్ధతినే అనుసరిస్తారు. ఇదే నాగరికం. అంటే మనం నాగరికమైన విషయాన్ని అనాగరికమని భావిస్తున్నాం. మితిమీరిన నాగరికం అనాగరికం అయిపోతుంటే, ఆటంకం అయిపోతుంటే దాన్ని నాగరికమని భావించే స్థితిలో దిగజారుతుంది. ఇది అందరికీ ఒకే ఆలోచనలాగా పడుతుంది. అందువల్ల వేదాన్ని గుర్తించే విధానం మారాలి, వేదమందు మన భావన మారాలి, వేదం చదువుకున్న వాళ్ళ యొక్క ప్రవృత్తి కూడా ఛాందస పరిధి నుంచి ఒక నాగరిక పరిధి, అర్థజ్ఞాన పరిధిలోకి రావాలి. వాళ్ళు వేదం చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చాలామంది వేదం చదువుతున్నారు. ఎవరో కొంతమంది అడుగుతుంటారు వేదంలో ఈ మంత్రానికి అర్థం ఏంటంటే, ఏమో ఉన్నాయో మాకు తెలియదు, మాకు అవేం చెప్పలేదు, చదువుకోమని చెప్పారు. ఎంతకాలం ఎంతకాలం చదువుకోలేదు, యావత్ జీవం మేము బ్రతుకుంటే కాదు మనం వదిలేసుకుంటున్నాం. ఎవరంటే మనం మేము తెలుసుకోవాలంటే ఏమిటి? మిమ్మల్ని మిమ్మల్ని కదా మేము అడుగుతాం. అథైతే కర్మ విచికిత్స, వృత్త విచికిత్స, హాస్య
మాకేమో సందేహాలు వస్తే మా నిపుణులు కాబట్టి ఎవరు అడుగుతారు? ఏమో మాకు తెలిసిన వాళ్ళు అడగండి, వేరే వాళ్ళు ఎవరు ఉంటారు? ఇవాళ వేదం చదువుతున్న వాళ్ళలోనే చాలామంది సంస్కృతం మాట్లాడటం రాదు. మంత్రానికి ఒక మంత్రానికి ఏమిటో అర్థం తెలియదు. అసలు వేదాంగాన్ని చదివేటువంటి పరిస్థితి పోయింది, చాలా చోట్ల పోయింది. వేదం ఒక్కటే, దానికి ఒక పరీక్షలు సభలు, దానికి ఒక సర్టిఫికెట్లు సంపాదన చేసుకోవడం. వాళ్ళు ఒక పని ఉంటుంది, ప్రభ పార్టీ, ధన పార్టీ, జనా పార్టీ, ఇంకా రకరకాల రాష్ట్ర విధమైనటువంటి టెక్నిక్ ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి. వాటిల్లో సిద్ధాస్తులు ఎక్కున్నారు, ఇది సమాజానికి తెలియదు. వాళ్ళ ధనం అంటే సమాజానికి ఏం తెలుస్తుంది? ధనం అంటే ఏం తెలియలేదు, ధనం అంటే ఏం తెలుస్తుంది? గట్టిగా శాస్త్రీయ సంగీతంలో గానం పాడకు మంచి పాట పాడితే ఏంటంటే మాకు అర్థం కాదు. ధనం ఏం తెలుస్తుంది? మరి గానం ధన కంటే కిందది, సమాజంలో అందరికీ అనుకూలంగా అందుబాటులో ఉండదు. ధన అనేది పండిత వర్గంలోనే అందుబాటులో ఉండదు. కానీ ధన గానం, గానం అంటేనే తెలియట్లేదు. ఇంకా ధన అంటే ఏం తెలుస్తుంది? కానీ ధన అంటే ఏమిటో తెలుసుకోవాలి అంటే వేదం యొక్క ఘనత ఏమిటో తెలుసుకోవాలి. వేదం యొక్క ఘనత ఏమిటో తెలుసుకోవాలి అంటే వేదం చదివిన వాళ్ళు ఘనతో పాటు ఘనమైనటువంటి అర్థాన్ని కూడా చెప్పగలిగేటువంటి స్థితిని సంపాదించాలి. అటువంటి కాలం రావాలి. ఎందువల్లంటే ఇవాళ ప్రభువులు పూర్వం రాజులు క్షత్రియులు చాలా మంచి రాజ్య పరిపాలన చేసేవారు. వాళ్ళందరూ కూడా బ్రాహ్మణులకు అగ్రహారాలు ఇచ్చేవాళ్ళు. ఆ అగ్రహారాలను ఇంకా బ్రాహ్మణులు ఎవరితో సంబంధం లేకుండా ఒక పరిధిని ఏర్పడారు. బ్రాహ్మణులందరూ ఒక పరిధి, వాళ్ళు సన్యామం చేసుకోవడం, అగ్రమాధానం చేసుకోవడం, అందరూ కూర్చోవడం, వాళ్ళలో వాళ్ళు చక్కగా సదస్సు నిర్వహించుకోవడం, ఒక సభలో సమావేశం. ఇప్పుడు అలా కాదు. ఒక సభ నిర్వహించాలి అంటే ప్రజలతో ముడిపడు, ఒక సభ నిర్వహి ఒక వేల మందిని జీవించాలి అంటే ప్రజలతో ముడిపడు. ఆ ప్రభుత్వం ప్రజలు, ప్రభుత్వానిక వేదం మీద దృష్టి లేదు. అసలు వేదం అంటే కూడా మాకు తెలియదు. అసలు ప్రభుత్వం ఆ వేద ప్రజలను ఎప్పుడో తెలియాలి, పూర్తిగా తెలియాలి. వేద ప్రజల్లో లేదు. ఇవాళ దేవుడు కనుడు శుక్రాంబరం చూసిన అంటే ఎవరైనా ప్రభుత్వానికి ఐక్య బాబు ఎంత వేదపడుతుంది? ఒక శుక్రాంబరం చూసిన అసలు వేదమంతమే కాదు. దాన్ని చూసి ఎవరన్నా ఒక అధికారి మహామంత్రులు వీళ్ళు ఎవరన్నా అంటే అహో వీళ్ళు గొప్ప వేదపడుతుంది మంత్రులు అంటున్నారమ్మా అంటే వేదం నుంచి ఎంత దిగజారిపోయిందో ప్రభుత్వం. మనం దీనికి ఆలోచన పూర్వం ప్రభుత్వం అలా కాదు. వాళ్ళకి వేదం అంటే తెలుసు, శాస్త్రం అంటే తెలుసు, సాహిత్యం అంటే తెలుసు, సంగీతం అంటే తెలుసు, కళ అంటే తెలుసు, అన్నీ తెలుసు. ఇవాళ ఏది తెలియదు, అంతా ఒకటి, అంతా మసిపూసినట్టే ఉంది. అటువంటి స్థితిలో ఇవాళ మరి వేదం చదువుకున్న వాళ్ళకి అగ్రహారాలు లేదు. వాళ్ళ అగ్రహారాలు కూడా సగరాలు కలిసిపోతున్నాయి. అగ్రహారాలు కూడా రిలీజ్ చేసి చేసేస్తున్నారు. రిలీజ్ పూర్తి చేసిన విధానంగా వాటిని కూడా చిటీలో కట్టేస్తున్నారు. వాళ్ళ అగ్రహారాలు ఎక్కడా చెప్తారు? అమలాపురంలో 3 అగ్రహారాలు ఉన్నాయి. అన్ని అగ్రహారాలు కూడా ఇప్పుడు సిటీ పరిధిలోనే ఉన్నాయి. అగ్రహారము అంటే బ్రాహ్మణులు మాత్రమే అగ్నిహోత్రానుష్ఠానాలు చేసుకుంటూ వేదాధ్యయనం చేసుకుంటూ వాళ్ళకి మాత్రమే పరిమితమైనటువంటి ప్రదేశం అగ్రహారం. అందువల్ల అది అగ్రహారం, అగ్రమైన హారం. హారం అంటే బ్రాహ్మణుల యొక్క సమూహం. మరి వాళ్ళ అగ్రహారాలు ఏమవుతున్నాయి? పేరు మాత్రం అగ్రహారాలుగా మారుతూ ఇవన్నీ సిటీలో తెలుస్తున్నాయి. అప్పుడు ఎలా ఎవరు మారాలి? మార్పు జరగకపోతే మాత్రం వేదానికి ప్రమాదం వచ్చి పడుతుంది. ఎలా మారాలి అంటే మీకు తెలిసిన విషయం, మీకు కావలసిన విషయం వేదం నుంచి మేము అందించాలి. మీకు కావలసిన విషయం వేదం నుంచే మీరు ఆశించాలి. మాకు అన్నీ వద్దండి, మాకు ఆ కావ్యాలు ఏం చెప్పారు, ఈ శ్లోకాలు ఏం చెప్పారు, వేదం గురించి వేదంలో ఏం చెప్పారు మాకు చెప్పని అడగండి. మేము కట్టుబాట్లు మార్చుకుంటాం, మేము క్షామసభ నుంచి దిగొస్తాం. మీరు అడుగుతారా? మీరు అడగాలి. ఏదో పూజ చేయిస్తున్నారు, చేయించేసుకుంటున్నాం, ఏదో మా చేత స్తోత్రాలు చేస్తున్నాం, చదివేస్తున్నాం. అయిపోయిందంటే ఇది ఇది మన భారతీయ వ్యవస్థ కాదు, మన భారతీయ సంస్కృతి కాదు. మన భారతీయ సంస్కృతిలో ప్రశ్నించమంటోంది, అడిగి తెలుసుకోమంటుంది, తెలియజెప్పమంటోంది, తెలియజెప్పకపోతే శాసించమంటుంది. గురువును కూడా శాసించాలి. నాకు ఎందుకు తెలుపుడు చేయవచ్చు చెప్పు అనడగా వాడి ధర్మం బోధించడం అనేది గురువు ధర్మం, తెలుసుకోవడం అనేది శిష్యధర్మం. ఈ రెండు ధర్మాలు పోతున్నాయి. అందువల్లే వేదం నిదానంగా వెనకబడుతుంది, అది ఆటవికంగా మారుతుంది. వేద పండితులు అంటే ఆటవికులు అని గుర్తించబడుతున్నారు, ఎక్కడో మూట ఉంటున్నాయి. అందువల్ల ఇటువంటి వేద సప్తాహములు మరి ప్రభాకర్షణ గారు అన్నిటి ఎందుకు కూడా సంతృప్తి కలిగిన వారు. కేవలం వారు సాహిత్య మార్గంలో ఉన్నారు, శాస్త్ర మార్గంలో ఉన్నారు, చాలు వీటితో హాయిగా ప్రపంచానికి అర్థమయ్యేటువంటి విషయాలు కదా.
అని చెప్పి అక్కడ ఆకుండా వేదము అలాగే తత్వార్థాల గురించి కూడా సమన్వయం చేయడం, వేదాన్ని గురించి ఇంత చక్కటి వేదానికి ఇంత చక్కటి గౌరవ స్థానాన్ని కల్పించి వేదమునకు ఒక ఆదరణ కల్పించి అందరినీ కూడా వేదమందు ఒక మంచి భావ కలిగిన వాళ్ళ తయారు చేయడం. ఛందస్సు రక్షించుకోవాలి, వేదాన్ని విస్తరింపచేసుకోవాలి, ఛందస్సుని రక్షించుకోవాలి.
ఛందస్సు మహాకావ్యకు సంబంధించిందే. వాళ్ళ చాలామంది ఏమంటారు, మీరైనా వేదం చదవాల్సిందే, వేదం చదవకూడదా అంటారు. వేదం చదవదగిన కారణం బాగుంది గంటలు, వేదం తెలుసుకోదగింది మాత్రమే, ఛందస్సు మాత్రమే చదవదగింది. ఛందస్సులో మీ పని ఏమిటి తెలుసుకోండి, తెలుసుకోవాలి అంటే దాంట్లో ఏముందో మేము తెలుపు చేయడానికి మేము సిద్ధంగా ఉంటాం. అందువల్ల ఛందస్సు మా పరిధి, వేదము మీ పని. మీ మధ్యలో ఉండేటువంటి వేదాన్ని మీరు విస్తరింపజేసుకోండి, దానికి మేము సాక్షిపడతాం. ఈ రకమైనటువంటి దృక్పథంతో ఛందో వేదము రెండూ కూడా మాతాపితరులాగా, ఛందో మాత వేద పురుష, మాతాపితరులు ఇద్దరు కూడా కలిసి ప్రపంచానికి జగత పితరులు పార్వతి పరమేశ్వరం అనేటువంటి జీవుగా. ఎందుకంటే ఏదైనా ఉపన్యాసం చెప్పండి అన్నారనుకోండి, నేనేదో ఉపన్యాసం మీకు అర్థం కాని మాట నేను చెప్పి, నేనేదో కాసేపు చెప్పుకున్నా నాకేదో కాస్త నన్ను చప్పట్టుకుంటే నేను అందించిన ఇవన్నీ ఎందుకు? ఏదైనా కాసేపు రెండు నిమిషాలు మాట్లాడినా మూడు నిమిషాలు మాట్లాడినా మీకు కావాల్సిన విషయం చెప్పాలి, మీకు అర్థమయ్యే విషయం చెప్పాలి, మీరు ఆలోచించడానికి వీలైన మాట చెప్పాలి. ఇవాళ లోకంలో వేదం గురించి ఏ ఏ భావాలు ఉన్నాయో అన్నీ అందరికీ తెలుసు. ఓపెన్ సీక్రెట్ ఎవరు బయట చెప్పరు, బయట అసలు చెప్పరు, కానీ అందరికీ వేదం గురించి ఎటువంటి ఆలోచన లేదు. గొప్ప విషయం వస్తే వేదం అంటారు, కర్తవ్య విషయం వస్తే మా బొద్దంటారు. అది ఇవాళ మొత్తం సారాంశం. అది ఏదైనా గొప్ప విషయం వస్తే మీ మాట వేదం. సరే ఆ వేదం గురించి నేను చెప్తామని ప్రారంభిస్తే అబ్బాయి వద్దండి మాకు పనులు వెళ్ళిపోతాం, అటువంటి స్థితిలో ఉంది వారు. అంటే త్రికరణ శుద్ధిగా ఎవరు కూడా వేదాన్ని ఆదరించట్లేదు. త్రికరణ శుద్ధిగా ఎవరు కూడా చాలామంది వేదం యొక్క స్వరూపాన్ని సమాజానికి అందించట్లేదు. ఈ రెండు కుదరాలి. మాతాపితరులాగా చందో మాత వేదపుత్రులు ఇద్దరు కూడా ఈ సమాజాన్ని రక్షించాలి. కొంత సమయమే నా మనసులో ఉండే ఆవేదన చెప్పలేదాను. ఇప్పుడు ఎప్పుడైనా కనుక మళ్ళీ ఇటువంటి సందర్భం వస్తే మంచి విషయాలు చెప్తాను. నేను మీ అందరికీ కూడా మీకు చెప్పి ఎటాపర్యంతం శ్రీనివాస శర్మ మహోదయ అస్మాకం పరస్పరం సమన్వయ పరస్పరం భావయంత శ్రేయపరమవాక్యథ ఇది భగవద్గీతావచనం కవిత. అత వేదపండితా స్వకీయం విజ్ఞానం ఇదానీ దత్తాత్రేయ ఘనపాఠిన వేదార్థమీ జాన ఇదానీ అనుయాయిన ఘనపాఠిన లఘుఘనపాఠిన అవి అర్థజ్ఞాః భవంతు ఇది వయం అత్ర విజ్ఞాపయామ. యది అర్థజ్ఞాః భవంతి తర్హి సమాజస్య శ్రేయః కృతే తేవ ప్రయత్నం కురువంతి. యది అర్థజ్ఞాః భవతు తర్హి అర్థజ్ఞాః న భవంతి సమాజస్య కృతే సంబంధః నాస్తి ఇది భావనం కురువంతి. అతః ఇదానీం దత్తాత్రేయ ఘనపాఠినః ప్రతిదినమపి అత్ర వేద సంబంధం వేద అర్థ సంబంధం జనానాం కృతే కళ్యాణకరం ఇది ప్రతిదినం ఉక్తవంతః తథా కృతవంతః. చేహి పారాయణం ఘాముపి దక్షణి దక్షణి తేహి యతైహి ముక్తు కవితా సత్తుర పరిణయం ఉంటాస్తవ్య రాజావతి